హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు విశేషం ఏమిటంటే అక్షయ తృతీయ అండి, అక్షయ తృతీయ. యాక్చువల్గా అందరూ బంగారు కొంటూ ఉంటారు, కానీ బంగారు కొనడం కాదండి, దానం వేయాల. దానానికి ప్రసిద్ధి అక్షయ తృతీయ. అంటే మన దగ్గర ఉండేది ఇస్తే మనకు అది వృద్ధి అవుతుంది అని. అది విద్య కావచ్చు, ఏదైనా సరే మన జ్ఞానాన్ని పంచవచ్చు 10 మందికి. తర్వాత మంచినీళ్ళు, గొడుగు, చెప్పులు, ఏదో ఒకటి దానం. దానం ఇవ్వడం ప్రాముఖ్యత. అంటే మనం ఇస్తే మనకు అది రెండింతలు వృద్ధి అవుతూ ఉంటుంది. మనం ఇచ్చేది ఏదైనా సరే కొనడం వల్ల వృద్ధి కాదండి, ఇవ్వడం వల్ల వృద్ధి అవుతుంది. ఎప్పుడైనా మన మనసులో ఉండేటువంటి చెడు అనేది తొలగిపోయి మంచి జ్ఞానం అనేది వృద్ధి అవుతుంది. అందుకని ఆ జ్ఞాన వృద్ధిని పెంచుకోవడానికి అక్షయ తృతీయ రోజు దానం ఇస్తే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేది తొలగిపోయి జ్ఞానం అనేది వృద్ధి అవుతుందండి. కాబట్టి ఎవరికి తోచిన వాళ్ళు ఏ విధంగా అయినా సరే, మీకు ఎవరు ఎవరికి ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, లేదా బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు, బియ్యము, బేడలు, పచ్చము, కూరగాయలు, మంచినీళ్ళు, ఏదైనా సరే మీ శక్తి కొద్దీ ఇవ్వడం వల్ల అది మనకు ఇంట్లో వృద్ధి అవుతుందండి. దయచేసి అందరూ ఆ విధంగా ప్రయత్నం చేయండి. శక్తి ఉండేవాళ్ళు బంగారు ఇవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అది. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మా అమ్మగారు మామిడికాయ పచ్చికొబ్బరి పులిహోర అండి, సూపర్గా ఉంటుందండి, టేస్ట్ కమ్మగా ఉంటుంది, పల్లె రుచిగా ఉందండి. మేము తిన్నాం కదా, మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట తప్పని ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు రెండు వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఎవరు శక్తి కొద్ది వాళ్ళు నిస్వార్థ బుద్ధితో ఏదైనా సరే దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మామిడికాయ పచ్చికొబ్బరి పులిహోర అండి, చిత్రాన్నం. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, బియ్యం 1 గ్లాసు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పల్లీలు, పసుపు, ముంతమామిడి పప్పు, పచ్చికొబ్బరి, ఎండుమిరపకాయలు, కరేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు. ఓకే, కొబ్బరి మామిడికాయ కొబ్బరి కూడా తురుముకున్నాము. మామిడికాయ ఇట్లా తురుముకొని తెచ్చుకోవాలి. చాలేమ్మా, చాలు, సరే నువ్వు ఇట్లా చెప్తే ఎట్లా ఇది బాగా ఇద్దరు ఊరికి ఎందుకు వేస్ట్ అవుతుంది కదా. నూనె వేస్తున్నానండి, పొయ్యి అంటించాను, తిరగమాత నూనె. కావాలండి శనగపప్పు అండి, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ మిరపకాయలు, పల్లీలు, ముంతమామిడి పప్పు అండి, పచ్చిమిర్చి వేస్తా, నూనె వేస్తా, పచ్చిమిర్చి, కరేపాకు, అలా మాడిపోతుంది. ఇది మామిడి తురుము, పసుపు వేస్తున్నాను,
ఉప్పు అన్నంలో వేసుకుంటాము. అంతే ఇక్కడ చెప్పుకుందా. అంతేనా? తోడు వేడి వేడి అన్నం కలుపుకొని తింటే మామిడికాయలు వచ్చినాయి వేంపల నుంచి మళ్ళా ఆ చెల్లెలు వచ్చింది పెద్దవి ఇవి చాలా పెద్దవి ఉప్పు వేస్తున్నా తగినంత ఉప్పు అండి కొబ్బరా కొబ్బరి ఇప్పుడే కలిపేసి మళ్ళీ వేస్తా నీ ఇష్టం నువ్వు ఎట్లా వేస్తావు అట్లా చెయ్యి పచ్చికొబ్బరి అండి కమ్మగా ఉంటుంది టేస్ట్ వేస్తాయండి అంత ఎక్కువ వచ్చింది మనం కొత్తిమీర ఓకే కొబ్బరి కూడా బాగా తీయగా ఉంది ఉంటే కమ్మగా ఉంటుంది పదార్థం మామిడికాయ ముక్కలు చేస్తారా తురుముకుందా తురిమి తురిమి వాడిచింద రెండు కొబ్బరి అది రెండు తురిమి తురుంపేట కొత్త తెచ్చింది మామిడికాయ పచ్చికొబ్బరి పులిహోర అండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి సిబిసి చేరపల్లి బ్రాహ్మణ